ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 100, 150, 200, 300, 500, 750 ఇలా ఈ రీఛార్జెస్ ఇంటర్నేషనల్ కాల్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఇవి టాప్అప్ అమౌంట్, ఇది ఫుల్ టాక్ టైం ఉంటుంది, వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది, ఓన్లీ టాక్ టైం పర్పస్ మాత్రమే ఇది. ఎలాంటి అన్లిమిటెడ్ కాల్స్ పర్పస్ కానీ ఇంటర్నెట్ పర్పస్ కానీ వర్క్ కాదు ఈ డెనామినేషన్స్. జియో ఫోన్కి వేరే డెనామినేషన్స్ ఉంటాయి రీఛార్జెస్, అలాగే స్మార్ట్ ఫోన్కి వేరే రీఛార్జెస్ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ జియో అప్లికేషన్ ఇది, రీటైల్ షాప్కి మొబైల్ షాప్ అప్లికేషన్ ఇది. నేను చేసే ప్రతి రీఛార్జ్ స్మార్ట్ ఫోన్కా లేదంటే జియో ఫోన్కా అడిగి మరీ రీఛార్జ్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ చేస్తే రీఛార్జెస్ మళ్ళీ అది రివర్సల్ చేయటానికి కుదరదు. ఒక నెంబర్కి 300 రూపీస్ రీఛార్జ్ చేశారు, ఇంకొకరు 500 రూపీస్ రీఛార్జ్ చేశారు. అలాగే ఫస్ట్ 1 to 999కి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ నెంబర్ మీద ఏ ప్లాన్స్ ఉన్నాయో తెలుస్తుంది జియో నెంబర్కి. జియో సిమ్ నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది 1 to 999. మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్బాక్స్లో మెసేజ్లో ఉంది రీఛార్జ్ 500 రూపీస్ ఇస్ సక్సెస్ఫుల్ అని. బై మిస్టేక్లో వీళ్ళు ఆన్లైన్లో రీఛార్జ్ చేశారు. ఇప్పుడు మై జియో యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మై వాచర్స్ అని ఉంటుంది, ఇవి ఎక్స్ట్రా డేటా ఉంటుంది. ఎప్పుడన్నా మీకు డేటా ఖాళీ అయిపోయినా కానీ ఇక్కడ నుంచి కొన్ని కూపన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 3 కూపన్స్ ఉన్నాయి, 7 GB ఈచ్ కూపన్ ఉంది. కావాలంటే రిడీమ్ చేసుకోవచ్చు, కానీ ఈ మొబైల్లో ఇప్పుడు ప్లాన్ యాక్టివేట్ లేదు కనుక నేను ప్లాన్ యాక్టివేట్ చేసి మీకు ఎక్స్ట్రా జీబీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 GB కానీ పర్ డే, 1.5 GB కానీ, 498 ప్లాన్ను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కన్ఫర్మ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ 500 రూపీస్ అని ఉంది. తర్వాత పే అండ్ ట్యాప్ చేయాలి. మీరు చూస్తే ఇక్కడ 498 పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఉంది. ప్లాన్ యాక్టివేట్ అయింది బై మిస్టేక్లో 500 కానీ 300 కానీ. మీరు చూడొచ్చు ఇక్కడ మై ప్లాన్స్లో 2 GB పర్ డే అని వచ్చింది. తర్వాత 1 to 999కి మిస్ కాల్ ఇస్తే తెలుస్తుంది ప్లాన్ యాక్టివేట్ అయిందా లేదని. బై మిస్టేక్లో 300 రూపీస్ రీఛార్జ్ చేసినా 100 రూపీస్ ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకొని ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది 399 ప్లాను. ఇక్కడ మీరు చూడొచ్చు 2 GB పర్ డే యాక్టివేట్ అయింది. అలాగే ఎక్స్ట్రా డేటా ఉన్న ప్లాన్స్ ఎక్స్ట్రా డేటా రిడీమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ రీఛార్జ్ మై నెంబర్ అని ఇస్తే సరిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. ఈ 7 GB ఏదైతే ఉందో ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనకి యూజ్ అవుతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.